ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనుప ముక్క ఆర్బైడ వేసినప్పుడు ఆక్సిజన్ తో రసాయన చర్యలో పాల్గొని ఫెర్రిక్ ఆక్సైడ్ ని ఏర్పరుస్తుంది. ఫెర్రిక్ ఆక్సైడ్ ని మనం ఇక్కడ తృప్పుగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఇంటిలో వెండి పాత్రను ఉపయోగిస్తూ ఉంటాం. ఆ వెండి పాత్రలు కూడా కొన్ని రోజుల తర్వాత గమనిస్తే నల్లటి పూత ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జనరల్గా లేడీస్ కాళ్ళ పట్టీలు ధరిస్తూ ఉంటారు. కాళ్ళకు వేసుకునేటువంటి పట్టీలు కొత్తగా చేయించుకున్నప్పుడు దగ్గదగానే మెరుస్తూ ఉంటాయి. అలాంటి పట్టీలు కొన్ని రోజుల తర్వాత, ముఖ్యంగా లేడీస్కి నీటితో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటిలో మెదిలిన కొద్దీ ఆ తెల్లగా మెరుస్తున్నటువంటి పట్టీలు కొన్ని రోజుల తర్వాత పైన ఒక నల్లటి పూత ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నల్లటి పూత ఏర్పడేది సిల్వర్ సల్ఫైడ్, నీటిలోని సల్ఫర్తో ఇది ఆక్సిడేషన్ ప్రక్రియలో పాల్గొంటుంది. ఏజీ సిల్వర్ ప్లస్ సల్ఫర్ దట్ గివ్స్ రైజ్ టు Ag2S, సిల్వర్ సల్ఫైడ్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ నల్లటి పూతని ఇక్కడ సిల్వర్ సల్ఫైడ్గా చెప్పుకుంటాం. అలాగే మన ఇంటిలో పూజా గదులలో రాగి పాత్రను ఉపయోగించడం అనేది జరుగుతుంది. రాగి వాస్తవానికి ఎర్రటి రంగులో మెరుస్తూ ఉంటుంది మనకి. సో అలా మెరుస్తున్నటువంటి ఆ రాగి పాత్రలు కొన్ని రోజుల తర్వాత గమనిస్తే ఆ రాగి స్పూన్ పైన కానీ ఆ చెంబు పైన కానీ ఒక గ్రీన్ కలర్ ఒక లేయర్ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాగి అంటే కాపర్ ప్లస్ ఆక్సిజన్ దట్ గివ్స్ రైజ్ టు కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతూ ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ అనే పూత ఏర్పడుతుంది, అది ఆకుపచ్చటి పూత ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పై మూడు ఉదాహరణ కనుక తీసుకుంటే తెల్లగా మెరిసే గుణం కలిగి ఉన్నటువంటి ఇనుము ఎరుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా తెల్లగా మెరిసే గుణం కలిగి ఉన్నటువంటి ఇనుము వెండి అనేది నల్లటి రంగులోకి మారుతుంది. ఎర్రగా మెరిసే గుణం కలిగి ఉన్నటువంటి రాగి మనకి ఇక్కడ ఆకుపచ్చటి పూతగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇలా తమ యొక్క ద్యుతి గుణాన్ని కోల్పోవడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామండి, లోహక్షయంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ లోహక్షయం వల్ల మానవునికి అనేక విధాలుగా నష్టాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫెర్రిక్ ఆక్సైడ్ ఏర్పడినప్పుడు దాని యొక్క బరువు పెరుగుతుంది, కానీ తన యొక్క పటుత్వాన్ని కోల్పోతుంది, అంటే దృఢత్వాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. బిల్డింగ్ లాంటి మనము ప్రాజెక్ట్ లాంటి కట్టినప్పుడు ఇవి తృప్పు పట్టినప్పుడు తమ యొక్క పటుత్వం కోల్పోవడం వల్ల అవి కూలిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బిల్డింగ్లు కానీ కట్టినప్పుడు లేదా కిటికీలకు ఏర్పాటు చేసే చువ్వలకు కానీ మనకు కొన్ని రకాల పూతలను పూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సిల్వర్ విషయంలో తీసుకుంటే కాళ్ళ పట్టీలు మనం ఇందాకే చెప్పుకున్న నల్లటి పూత ఏర్పడుతుందని, ఆ నల్లటి పూత ఏర్పడగానే మహిళలు ఏం చేస్తారని వెంటనే కంసాలి గుర్తొస్తాడు మనకు. ఆ కంసాలి వద్దకి వెళ్తారు, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయమని చెప్పేస్తాడు. అప్పుడు ఆ కంసాలి సింపుల్గా వాటిని ఆ పట్టీలను తీసేసుకొని ఒక మరుగుచున్నటువంటి నీటిలో వేయడం అనేది జరుగుతుంది. కొద్దిసేపు మరిగిన నీటిలో ఉన్నటువంటి ఆ పట్టీలను ఒక బ్రష్ సాయంతో బాగా రబ్ చేసి మనకి ఇచ్చి వేయడం అనేది జరుగుతుంది. వెంటనే తెల్లగా మారుతాయి అవి. మరి ఆ మాత్రం మనం ఇంటి దగ్గర చేసుకోలేమంటారా, ఆ మరుగుచున్న నీటిలో ఏదో ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఏంటంటే బేకింగ్ సోడా ఉంటుంది. దాంట్లో ఏమేస్తున్నారండి, బేకింగ్ సోడా వేస్తారు. అంటే మరుగుచున్న బేకింగ్ సోడా ద్రావణంలో ఈ వెండి పట్టీలను వేసినప్పుడు సిల్వర్ సల్ఫైడ్ ఏదైతే ఉందో ఆ అవక్షేపం అనేది దాంట్లో మిగిలిపోయి సిల్వర్ మాత్రమే బయటికి రావడం అనేది జరుగుతుంది ఉంటుంది. సో అలా వచ్చినటువంటి వెండి పట్టీలు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నల్లగా మారుతాయి, మళ్ళీ కంసాల దగ్గర కడిగించుకోవడం అనేది జరుగుతుంది. ఈలోపు ఆ పట్టీలు మనకు ఒక రకమైన మోజు తీరిన తర్వాత వెంటనే మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఈ పట్టీలు వెంటనే మార్చడానికి తీసుకెళ్తాం. అక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, మనం కొత్తగా పట్టీలు చేయించుకున్నప్పుడు 20 తులాలు ఉన్నటువంటి పట్టీలు అమ్మేటప్పుడు కనీసం దాంట్లో ఒక 15-10 తులాలు ఉండడం మాత్రమే జరుగుతుంది. మరి ఆ మిగిలిన 5-10 తులాలు ఏమైనట్టు కంసాలు తీసుకుంటాడా? కాదండి. అక్కడ ఏం జరుగుతుందండి, అది లోహక్షయం జరగడం వల్ల సిల్వర్ సల్ఫైడ్ రూపంలో అది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వెండిని మనం నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లోహక్షయం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ లోహక్షయాన్ని నివారించడానికి కొన్ని పద్ధతులను వాడాల్సిన అవసరం ఉంది. వీటిని లోహక్షయ నివారణ పద్ధతులుగా చెప్పుకుంటాం. ఆ పద్ధతిలో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే లోహాలు ఎప్పుడు తృప్పు పడుతున్నాయండి, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఆక్సిడేషన్ ప్రక్రియ గురి అయినప్పుడే ఇవి తృప్పు పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి లోహాలకి మరియు ఆక్సిజన్కి మధ్య సంబంధం లేకుండా వాటి మధ్య ఎవరో ఒకరు అడ్డంగా కనుక ఉన్నప్పుడు ఈ లోహక్షయం జరగకుండా ఉంటుంది. మరి ఆ అడ్డంగా ఎవరు ఉంచాలి అంటే ముఖ్యంగా గ్రీజు లాంటి మరియు రంగులను పూతగా పూయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వడ్ల వాళ్ళు వాళ్ళ యొక్క పనిముట్లను పని చేసిన తర్వాత వెంటనే ఆ పనిముట్లను ఆయిల్ లాంటివి పూత పూసి ఒక కాటన్ క్లాత్లో చుట్టి జరపడం అనేది జరుగుతూ ఉంటుంది, దాచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. దానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఇనుప ముక్కలు తృప్పు పట్టకుండా ఉండుట కొరకు, దట్ మీన్స్ గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసి ఆక్సిడేషన్ ప్రక్రియ గురి కాకుండా ఉండడం కొరకే పైన గ్రీజు లాంటి ఆయిల్స్ని పూతగా పూయడం అనేది జరుగుతూ ఉంటుంది.
అలాగే ఇంటికి బిగించినటువంటి కిటికీలు అదేవిధంగా చువ్వలు లాంటివి చూస్తే వాటికి రంగులను పెయింట్ వేయడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రంగులు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్కి లోహం కలవకుండా అడ్డంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా లోహక్షయాన్ని మనం నివారించుకోవడం అనేది జరుగుతుంది. అంటే లోహాలపై వేరొక పదార్థాలను పూతగా పూసి గ్రీజు మరియు రంగులు లాంటివి ఆయిల్స్ లాంటివి పూతగా పూసి లోహక్షయాన్ని నివారించడం అనేది జరుగుతుంది. అలాగే లోహక్షయాన్ని నివారించడం కొరకు మరికొన్ని పద్ధతులను కూడా ఇక్కడ మనం వాడుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటారు. మరి ఆ విద్యుత్ విశ్లేషణ పద్ధతులు ఏం చేస్తారు, లోహాలపై త్వరగా క్షయం నుండి లోహాలపై త్వరగా క్షయం నుండి నొందని లోహాలను పూతగా పూయడమే విద్యుత్ విశ్లేషణ పద్ధతి. దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి అంటారు. ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి ఇప్పుడు నవేడేస్లో లేడీస్ ఎక్కువ మొత్తంలో వేసుకుంటున్నటువంటి ఆర్నమెంట్స్ కనుక గమనిస్తే అవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెల్లర్స్ ఎక్కువగా ఉంటాయండి. ప్యూర్ గోల్డ్తో తయారైన వాటికంటే ఇమిటేషన్ జ్యువెల్లర్స్, ఆ ఇమిటేషన్ జ్యువెల్లర్స్ని కనుక పరిశీలిస్తే త్వరగా క్షయం నొందే లోహాలపై త్వరగా క్షయం నొందని లోహాలను పూతగా పూసి అంటే బంగారు పూతగా పూసి ఆభరణాలను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే బంగారం అనేది త్వరగా క్షయం నొందని లోహంగా తీసుకోవచ్చు. అలాగే లోహక్షయాన్ని నివారించడానికి మరికొన్ని పద్ధతులను వాడుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇనుము పైన జింకును పూతగా పూయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇనుము పైన ఎఫ్ఈ పైన జింకును పూతగా పూస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారంటే గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ ప్రక్రియగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గాల్వనైజేషన్ ప్రక్రియను మనం నిత్య జీవితంలో చూడవచ్చండి. ఎక్కడ ప్రస్తుతము ఇంటి పైకప్పులకు వాడుతున్నటువంటి రేకులు దేంతో తయారవుతాయండి, ఐరన్తో తయారవుతాయి. దాని కింద వేసేటువంటి పైపులు కూడా దేంతో తయారవుతాయండి, ఐరన్తోటే తయారవుతాయి. రేకులు మరియు పైపులు ఒకే సమయంలో బిగించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత గమనిస్తే కింద వేసినటువంటి పైపులు తృప్పు పట్టడం అనేది జరుగుతుంది, పైన వేసినటువంటి రేకులు తృప్పు పట్టకుండా అలాగే తెల్లగా మెరుస్తాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉపయోగించేటువంటి ఆ రేకులపై ఇనుప రేకులపై జింకును పూతగా పోసి గాల్వనైజేషన్ ప్రక్రియకు గురి చేస్తారు కాబట్టి ఆ రేకులు తృప్పు పట్టడం అనేది జరగదు. అలాగే ఇనుము లాంటి లోహాలపై టిన్నును పూతగా పూస్తారు. ఆ ప్రక్రియను ఏమంటారంటే టిన్నింగ్ అంటారు. టిన్నింగ్ను టిన్నింగ్ చేసినప్పుడు కూడా లోహాలు తృప్పు పట్టడం అనేది జరగదు. దట్ మీన్స్ లోహక్షయం నొందడం అనేది జరగదు. ఈ పద్ధతులే కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలను కలిపి కూడా లోహక్షయాన్ని నివారించడం జరుగుతుంది. దాన్నే మిశ్రమ లోహాలు అంటారు, అలాయిడ్స్. మిశ్రమ లోహాలను తయారు చేసి కూడా లోహక్షయాన్ని మనం నివారించుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. జనరల్గా స్టీల్ అంటే ఇనుము, ఇనుము త్వరగా తృప్పు పట్టడం అనేది జరుగుతుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్ అనేది తృప్పు పట్టడం అనేది జరగదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇనుముతో పాటు దాంట్లో నికెల్ అనే పదార్థం కూడా మిక్స్డ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్లో. అలాగే ఆల్నికో అనే మిశ్రమ లోహం తీసుకుందాం. ఆల్నికోలో అల్యూమినియం, నికెల్ అండ్ కోబాల్ట్ అనే మూడు రకాల పదార్థాలు ఉంటాయి. దీనిలో ఏమిటండి, అల్యూమినియం ప్లస్ నికెల్ ప్లస్ కోబాల్ట్ అనే మూడు రకాల పదార్థాలు, మూడు రకాల లోహాలు మిక్స్ అయి ఉండడం వల్ల ఇది తృప్పు పట్టడం అనేది జరగదు. మరి ఈ ఆల్నికోని ఎక్కడ ఉపయోగిస్తారు, ముఖ్యంగా అయస్కాంతాల తయారీలో దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఇనుప ముక్క అనేది తృప్పు పట్టడం అనేది జరుగుతుంది, కానీ ఆల్నికోతో తయారైనటువంటి అయస్కాంతాలు తృప్పు పట్టడం అనేది జరగదు. ఇనుప ముక్క తృప్పు పడుతుంది కానీ అయస్కాంతాలు ఎప్పుడు కూడా తృప్పు పట్టడం అనేది జరగదు. అలాగే నిక్రోమ్, నిక్రోమ్లో నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ మాంగనీస్ ఈ మూడు లోహాల యొక్క మిశ్రమాన్ని మనం ఇక్కడ నిక్రోమ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నిక్రోమ్ కూడా తృప్పు పట్టడం అనేది జరగదు, ఎందుకంటే ఇది ఒక మిశ్రమ లోహం కాబట్టి. మరి ఈ నిక్రోమ్ను ఎక్కడ ఉపయోగిస్తారంటే ముఖ్యంగా విద్యుత్ ఉష్ణ ఫలితాల పరికరాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా పూర్వకాలంలో మన కరెంటు ఎలక్ట్రిక్ పొయ్యిలు వచ్చేది, దాంట్లో ఉండేటువంటి ఆ స్ప్రింగ్ దేంతో తయారు చేస్తారంటే నిక్రోమ్తో తయారు చేస్తారు. అలాగే ఎమల్షన్స్ హీటర్స్, వాటర్ హీటర్స్లలో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ కూడా దేంతో తయారు చేస్తారండి, నిక్రోమ్తో తయారు చేస్తారు. అలాగే ఐరన్ బాక్స్లో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ కూడా దేంతో తయారు చేస్తారంటే నిక్రోమ్తో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మిశ్రమ లోహాలను తయారు చేసుకుని కూడా మనం లోహక్షయాన్ని నివారించుకోవడం అనేది జరుగుతుంది.